గ్రామాల నుంచి వెళ్ళి ప్రజలు తల్లి వచ్చి, బిడ్డ ఏం ఫికర్ చేయక బిడ్డ, మొన్నటి ఎన్నికల్లో మీకు సంపూర్ణంగా విజయాన్ని చేకూర్చలేకపోయినాం, మా ఆశీర్వాదం పూర్తిగా మీకు దొరకలేకపోయింది, దానికి కారణం ఒకటే, కేసీఆర్ను బొంద పెట్టాలని, కేసీఆర్ను ఓడగొట్టాలని నిశ్చయించుకొని మళ్ళా అటు ఇటు వేస్తేమని అయిద్దాం అని చెప్పి భావించుకొని ఒకే దిక్కు వేసి అక్కడ గెలిపించిన బిడ్డ. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మా ఓటు మోడీ గారికి అని చెప్పి చెప్పండి బిడ్డ అని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ మనకంటే ఎక్కువ వాళ్ళు చెప్తున్నారు. ఎన్నడూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసిన సందర్భం లేదు, కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రజలను పట్టించుకున్న సందర్భం లేదు. నాకు తెలిసి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, 20 ఏళ్ళుగా మేము చూసినాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నేరుగా డబ్బులిచ్చి స్కీములు అమలు చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ప్రజల అభివృద్ధిని కాంక్షించిన సందర్భం ఎప్పుడు లేదు. అది కేవలం ధైర్యం చేసి నా భారత ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ఆకలిని దుఃఖాన్ని అనుభవించిన బిడగా పేదవాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేరుగా పథకాలు అందించి ప్రజానీకంలో విశ్వాసాన్ని నింపిన మహనీయుడు నరేంద్ర మోడీ గారిని చెప్పి విషయం మర్చిపోవద్దు. మొన్న జిహెచ్ఎంసి పరిధిలో ఎందుకేసిందమ్మా బీఆర్ఎస్ పార్టీకి అంటే, బిడ్డ ఫ్లైఓవర్లు కట్టింది కదా బిడ్డ, రోడ్లు వేసింది కదా బిడ్డ అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఓహో ఇంకా ఈ ఫ్లైఓవర్లు కట్టింది, ఈ రోడ్లు వేసింది, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అనుకున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఎవరు భావించలేదు. ఇవాళ మనం నిర్మాణం చేసుకుంటున్నది ఇగో ఈ ఫ్లైఓవర్, మొన్న ఓపెన్ చేసుకున్నామా అనే ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కావచ్చు, రేపు కడుతున్నటువంటి కొంపల్లి ఫ్లైఓవర్ కావచ్చు, హైదరాబాద్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి నా హైదరాబాద్ గొప్ప నగరంగా ఎదగాలి, నా తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదగాలని చెప్పి భావించి నరేంద్ర మోడీ గారు ఎన్నెన్ని పథకాలు ఇచ్చిండో